చిన్నారులు కేకయ రాజ్యంలో ఉన్న భరత శత్రుఘ్నులకు వార్త చేరింది. అయితే కులగురువు వశిష్ఠుల వారు వెంటనే రమ్మన్నారని చెప్పారు, కానీ దశరథుడి మరణం గురించి చెప్పలేదు. భరత శత్రుఘ్నులకి రాముడు అడవులకు వెళ్ళినట్టుగాని తమ తండ్రిగారు చనిపోయినట్టుగాని ఏ విషయమూ తెలీదు. అయోధ్యానగరం ప్రవేశిస్తూ ఉంటే నగరమంతా నిశ్శబ్దంగానూ శోకసముద్రంగానూ కనిపించింది. భరతుడికి ఏదో అనుమానం వచ్చింది, కానీ తిన్నగా రాజమందిరం వెళ్ళాడు. మందిరం ముందు అక్కడక్కడ భటులు ఉన్నారు, కాని ఎవ్వరూ ఏమీ చెప్పలేదు, మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు తల్లి మందిరానికి వెళ్ళారు. భరతుణ్ణి చూడగానే కైకేయి ఆనందంగా హత్తుకుని, ఆ ఎన్నాళ్లకు వచ్చావు నాయనా, ఎన్నాళ్లకు వచ్చావు అంది. నాన్నగారు ఎలా ఉన్నారు, మా అన్న రాముడు ఎలా ఉన్నాడు అని అడిగాడు భరతుడు. కైకేయి చావు కబురు చల్లగా చెప్పినట్టు దశరథుడు చనిపోయినట్టు చెప్పింది. తను అడిగిన రెండు వరాల గురించి చెప్పింది. రామలక్ష్మణులు సీత అరణ్యాలకు వెళ్లిపోయినట్టుగా కూడా చెప్పింది. భరతుడు ఆ వార్తలు విని నిర్ఘాంతపోయాడు. శరీరం కోపంతో వేడెక్కిపోయింది. ఆ ఇంతటి దుఃఖ సంఘటనలు జరిగి కూడా నాకెందుకు చెప్పలేదు, నేను వచ్చి ఉంటే రాముణ్ణి అడవులకు వెళ్లకుండా చేసేవాణ్ణి కదా అన్నాడు భరతుడు. చూన్నాయనా, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నిన్ను రాజును చేయడానికే వశిష్ఠుల వారు నిన్ను అకస్మాత్తుగా రమ్మని పిలిపించారు. నా కోరిక మేరకు రేపే నీకు పట్టాభిషేకం చెయ్యాలి, ఆ ఏర్పాట్లలో ఉండాలి, పద పద అని కైకేయి తొందర చేసింది. భరతుడు కైకేయి మాటలకు కోపంతో ఊగిపోయాడు. ఆవేశం పొంగింది. ఆమె తన కన్నతల్లి అని కూడా చూడకుండా తల్లిని దూరంగా తోసేసి, దుర్మార్గురాలా, నువ్వు తల్లివా రాక్షసివా? రాముడు పాలించవలసిన ఈ రాజ్యాన్ని నేను పాలించాలన్న స్వార్థబుద్ధితో నా అన్నను అడవులకు పంపిస్తావా? ఆ దుఃఖంతోనే నా తండ్రి మరణించాడు. తండ్రి మరణానికి కారకురాలైన నువ్వు నాకు తల్లివే కాదు. నన్ను రాజ్యపాలన చెయ్యమని నువ్వు చెప్పినంత మాత్రానా నేను చేస్తాననుకుంటున్నావా? ఇది రాముడికి చెందవలసిన రాజ్యం. అందరికీ ఆదర్శవంతుడైన మా అన్నని అడవులకు పంపించేసి నాకు పట్టం కట్టాలనుకుంటున్నావా రాక్షసి? ఇంత దుర్బుద్ధి స్వార్థం నీలో ఉన్నాయని నాకు తెలియక తల్లిగా నిన్ను పూజించానే, నేనెంత మూర్ఖుణ్ణి పాపాత్మురాలా. నేను వెంటనే అడవికి వెళ్ళి అన్న రాముణ్ణి వెనక్కి తీసుకొస్తాను. అన్నకి పట్టాభిషేకం చేసి తండ్రిగారి వాగ్దానం ప్రకారం నేను అడవులకు వెళ్ళి 14 ఏళ్ళు ఉంటాను అని తల్లి చేసిన తప్పిదానికి తలపాదుకున్నాడు భరతుడు. భరతుడి ఆవేశం చూసి కైకేయికి మతిపోయింది. తన కొడుకు ఇలా మాట్లాడతాడని ఆమె ఏకోశాన అనుకోలేదు. భరతుడు కౌసల్యాదేవి కాళ్లమీద పడి భోరున ఏడ్చాడు. వశిష్ఠ మహాముని ఓదార్చడంతో భరతుడు తండ్రిగారి ఉత్తరక్రియలకు ఏర్పాట్లు చేశాడు. భార్యలు, సేవకులు, ప్రజలు అందరూ దుఃఖిస్తూ ఉండగా దశరథుడి దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. తిరిగి మందిరానికి రాగానే ఈ చిచ్చుకి కారణభూతురాలైన మంధర వచ్చింది. ఆమెను చూసిన ద్వారపాలకుడు ఆమె జబ్బ పట్టుకుని ఆపాడు. బరబరా ఈడ్చుకుని వెళ్లి భరత శత్రుఘ్నుల ముందు పడేశాడు. ప్రభూ, ఇదిగో ఈ రాక్షసే మీ తల్లితో దుష్ట ఆలోచనలు చేసింది. రాముడు అడవులకు వెళ్లడానికి, తండ్రిగారు అకస్మాత్తుగా మరణించడానికి ఈ పాపాత్మురాలే కారకురాలు. అనుమతియ్యండి, ఈవిణ్ణి నిలువునా చీరేస్తాను అన్నాడు ద్వారపాలకుడు ఆవేశంగా. శత్రుఘ్నుడు మందర దగ్గరికి వెళ్లి దాని పీక పిసకపోయాడు. వెంటనే భరతుడు వారించాడు. వద్దు తమ్ముడు, వద్దు, దీన్ని ప్రాణాలతో వదిలేద్దాం. ఈ దుష్టురాలిని చంపడం అన్నకి ఇష్టం ఉండదు. మన గ్రహపాటు ఇలా ఉండగా ఒకర్ని శిక్షించి ఏం లాభం? వదిలే తమ్ముడు, వదిలే అన్నాడు. మంధర దానితో వచ్చిన దాని పరివారం అందరూ పారిపోయారు. భరతుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజలాంఛనాలు జరపవలసిందిగా వశిష్ఠుడు పురోహితులకు చెప్పాడు. భరతుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. గురువర్యా, రాముడు మాలో పెద్దవాడు, సింహాసనం మీద రాముడే కూర్చోవాలి. పాలనా దక్షత గల రాముణ్ణి కాదని నేను రాజును కావడం నాకు సమ్మతం కాదు. నేను అడవులకు వెళ్ళి రాముణ్ణి బతిమాలి తీసుకొస్తాను. రాకపోతే నేను కూడా లక్ష్మణుళ్ళ అక్కడే ఉండిపోతాను. నన్ను క్షమించండి అని అడవికి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు భరతుడు. ఎన్నో రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి అందరూ అడవులకి బయలుదేరారు. భరత శత్రుఘ్నులు, తల్లులు, మంత్రులతో పాటు నగరజనులు కూడా వెంటపడ్డారు.
అందరికీ రాముణ్ణి చూడవచ్చునన్న ఆశ కలిగింది. జరిగిందేదో జరిగిపోయింది. తాను రాముణ్ణి క్షమించమని అడిగి బతిమాలి తీసుకువస్తానని కైకేయి గట్టిగా చెప్పింది. భరతుడు ఇంత సైన్యంతో వస్తున్నాడని తెలిసి గంగానది దగ్గరున్న గుహుడు రాముడితో యుద్ధానికి భరతుడు వెళుతున్నాడని అనుమానించాడు. భరతుడు అసలు విషయం చెప్పగానే గుహుడు సంతోషించి అందర్నీ గంగానది దాటించాడు. దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపించింది. సైన్యాన్ని దూరంగా నిలబెట్టి భరతుడు మాత్రం భరద్వాజ మహాముని దగ్గరికి వెళ్లి విషయం వివరించాడు. చిత్రకూట పర్వత ప్రదేశానికి వెళ్లడానికి గుర్తులు అడిగి తెలుసుకున్నాడు. భరద్వాజుడి ఆశీస్సులు తీసుకుని భరత శత్రుఘ్నులు సైనికులు అందరూ చిత్రకూటం వైపుగా ప్రయాణం సాగించారు.